ప్రస్తుతం మనం వీరభద్రపురం సెంటర్లో ఉన్నాం. లలిత నగర్ వీరభద్రపురం సెంటర్లో ఒక కేసు నమోదైందని, రాజమండ్రి కాదు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకసారి ఉలిక్కిపడిన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు విభాగం కూడా ఎవరిని కూడా ఈ ప్రాంతానికి రానివ్వకుండా శానిటైజేషన్ నిన్నటించి కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనకి అడిషనల్ హెల్త్ ఆఫీసర్ మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏం జరిగింది ఇక్కడ, చర్యలు ఏం తీసుకున్నారు? ఇప్పుడు ఇక్కడ లండన్ నుంచి ఒక కుర్రాడు బయలుదేరి రాజమండ్రి వస్తూ ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి వచ్చాయండి. మొత్తం ముగ్గురు కలిసి లండన్ నుంచి బయలుదేరి వచ్చారు. అక్కడికి బయలుదేరినప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు హైదరాబాద్ దిగిపోయారు. దిగిపోతే ఇతను మాత్రం రాజమండ్రి వచ్చాడు. రాజమండ్రి వచ్చిన తర్వాత కొంచెం ఇతను కొంచెం అనీజీనెస్ ఫీల్ అయ్యాడు. గొంతు నొప్పి ఏదో గొంతు నొప్పిగా ఉంది, అనీజీగా ఉన్న ఫీల్ అయ్యాడు. కానీ ఎక్స్పెక్ట్ చేయాలి అండి ఉంటుందని. ఈ లోపల ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేశారు కుర్రాళ్ళు, మాకు పాజిటివ్ వచ్చింది చూసుకోని. ఆ విషయం అతను తెలిసినాడు, గమనించినాడు, కొంచెం వామిటింగ్ సెన్సేషన్గా ఉంది, అలాగే గొంతు నొప్పిగా ఉందని ఇమ్మీడియట్గా ఇతను అతనంతా అతనే వాలంటీర్గా అంబులెన్స్ ఫోన్ చేసుకుని అతనంతా అతను ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చెప్పి ధైర్యంగా ఉండి భయం లేదు నాకు కూడా ఏం లేదని చెప్పి, ఏదైనా ఏజ్ కూడా చిన్న కురాడు 23 ఏళ్ళ కురాడే కదా, ధైర్యంగా అతను హాస్పిటల్కి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇలా ఉంది మా ఏరి చూడండి. వెంటనే మేము ఏం చేయాలంటే శానిటేషన్ పెట్టాడు, శానిటైజర్స్ పెట్టాడు బచ్చల రమణ గారైనా. వెంటనే ఏరియాలో శానిటేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మొత్తం బ్యారికేడ్స్ పెట్టి స్టార్ట్ చేసాం. కానీ ఎవరికి మేము పాజిటివ్ అని చెప్పలా, ఎందుకంటే మాకే తెలియదు పాజిటివ్ నెగిటివ్. ఈ సిచ్యువేషన్లో మేము ఉన్నాం మొత్తానికి. అయినా సరే కమిషనర్ అభిషేక్ కిషోర్ గారు ఏం చెప్పారంటే కంప్లీట్గా ఒక పాజిటివ్ కేసు వస్తే ఎలా ఉంటుందో అలా డీల్ చేయమన్నారు. అనగానే పాజిటివ్ కేసు ఎలా వాళ్ళు చేయాలి, మొత్తం శానిటేషను, మొత్తం స్ప్రేయింగ్, ఫాగింగ్, ఆ బుష్ కట్ చేయడం, కాలువలు డ్రైన్ చేయడం, మొత్తం ఎక్కడ పర్ఫెక్ట్ శానిటేషన్ క్లీన్ మొదలెట్టడం చేస్తాం. రాత్రి 11 ఆ టైంలో మనకు కాకినాడ నుంచి ఫోన్ వచ్చింది కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి, ఏంటంటే ఆ కుర్రాడికి పాజిటివ్ వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా టైట్ షెడ్యూల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ పెట్టి ఈ మొత్తానికి ఆ రోడ్డు నుంచి ఆరు రోడ్లు అనువైపులా అంటే 1 కిలోమీటర్ స్క్వేర్ ఎస్ఎఫ్టి తీసుకుని 1 కిలోమీటర్ స్క్వేర్లో మొత్తం కంప్లీట్గా బ్యారికేడ్స్ పెట్టేసి ఇది ఒకటే ఎగ్జిట్, మీకు కనపడుతుంది ఒకటే ఎగ్జిట్, లేకపోతే ఇదే లోపలికి బయట రావాలని ఇదే ఇన్ అండ్ అవుట్ ఒకటి చోట పెట్టి అక్కడ మెడికల్ క్యాంప్, దాదాపు మొత్తం మెడికల్ క్యాంప్ పెట్టి 3 షిఫ్ట్లో 4-5 డాక్టర్స్ని షిఫ్ట్లో పెట్టాం. అది కాక నేను 50 మంది నర్సులు తీసుకొచ్చి ఇంటింటికి ముందు సర్వే చేయించాం, ఎవరికైనా త్రోట్ పెయిన్ ఉందా, లేకపోతే ఎవరికైనా బై మిస్టేక్ ఏదైనా జ్వరంగా ఉన్నారా, లేకపోతే ఏదైనా అన్ఈజీ కండిషన్ ఉంటాం. కానీ ఎక్కడ మాకు రాలే, మాకు ఏబీసీ 3 షీట్లు ఉంటాయి. ఏబీసీ షీట్లు 3 కూడా మేము కంపల్సరీ త్వరగా చేయించాం. ఏబీసీ షీట్లో ఎక్కడ కూడా మనకు పాజిటివ్ కేసు పాజిటివ్ సిమ్టమ్ ఒకటి రాలే. దాంతో వెంటనే ఏం చేసామంటే మామూలుగా జనరల్గా ఈ రకమైన శానిటేషన్ పెట్టుకుని పెట్టాం. కానీ అది పాజిటివ్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అంబులెన్స్ని చేసి నైటు మాకు వినూత్న మేడం, మాకు ఎంఎస్ఐ వినూత్న మేడం ఉన్నారు లోపల, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని కూడా అంబులెన్స్ రాత్రి షిఫ్ట్ చేస్తాం. వాళ్ళు కూడా హ్యాపీ, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా అలాంటి లేదు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఛానల్లో తెలియదు, ప్రతి వాళ్ళు తెలియదు ఎవరో ఇక్కడ 100 కేసులు వచ్చాయని, పోలీసులు దాన్ని సప్రెస్ చేస్తున్నారని, రాజమండ్రి ఎక్కువ అయిపోయాయని, అందుకని లోపలికి ఎవరు అనలేదని రకరకాల కాదు అనేది ఇంటర్నేషనల్ నార్మ్స్ ప్రకారం ఒక్క కేసు వచ్చినా సరే కిలోమీటర్ల పెద్ద గుండ్రం అంతా కూడా దాన్ని అలా పెట్ట టైట్ షెడ్యూల్ పెట్టాలి తప్ప కేసులు అయితే లేవు. ఇప్పుడు మాకు ఇంకో రకమైన ఫోన్లు పెద్ద ఎక్కువ అయిపోయి ఏంటంటే అవి మా ఎదురింట్లో దుబాయ్ నుంచి ఇప్పుడో కుర్రాడు వచ్చాడండి, 3 రోజులు ఉంటున్నాడు, వాడు మీకు చెప్పట్లేదు ఒకళ్ళు, మాకు అమెరికా నుంచి వచ్చాను ఒకడు, లండన్ నుంచి వచ్చాను. మీ అందరూ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి సిమ్టమ్స్ లేనప్పుడు వాళ్ళు గదుల్లోంచి బయట రానప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కేవలం మనకు అడుగున్నర దూరం ఉండటం, లేకపోతే వాళ్ళు తగ్గినా తుమ్మినా మనకు అంటకుండా మాస్క్ పెట్టుకోవడం, లేదంటే మన చేతులు 24 గంటలు ఎప్పటికప్పుడు ఏది ముట్టినా సరే క్లీన్ చేసుకోవడం లాంటి చేసుకుంటే మనకు కోవిడ్ రావడం జరిగే పని కాదు. ఈ వైరస్ మనకు అంటుకునే సమస్య లేదు అసలు. అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే వచ్చిందో చనిపోయాడా, వాళ్ళు చనిపోయాడు, వీడు చనిపోయాడు ఫోన్లు వస్తున్నాయి, అది తప్పే. దాదాపు 5,000 మంది 6,000 మంది వస్తూ ఒకళ్ళు ఇద్దరు చనిపోతారు. ఎవరు చనిపోతారంటే ఆల్రెడీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నవాడు, ఆల్రెడీ లంగ్స్లో హోల్స్ ఉన్నవాడు, ఆల్రెడీ లంగ్స్లో పస్ ఉన్నవాడు, ఆల్రెడీ లంగ్స్లో ఇన్ఫెక్షన్తో పాటు ఎయిడ్స్ ఉన్నవాడు, ఆల్రెడీ ఏదైనా టీవీతో బాధపడుతున్నాడు, వాళ్ళు కూడా చనిపోరు. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ కష్టం అవుతుంది. డాక్టర్కి ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతున్నప్పుడు ప్రాణం పోవడం అంత ఈజీ కాదు. కాబట్టి చనిపోతున్నాడా అనే అబోహలో ఎవరు వెళ్ళొద్దు, ప్రమాదం కాదు. అసలు ఆ ప్యానిక్లోంచి ముందు మన ఏరియా ప్రజలంతా బయట రావాలి. ఏదో ఒక కేసు రాగానే భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆ ఒక కేసు కూడా వీక్ పాజిటివ్ వచ్చింది, స్ట్రాంగ్ పాజిటివ్గా వచ్చి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతానికి మొత్తం అంతా స్ప్రేయింగ్ పెట్టారు కమిషనర్, ఇందాకే మొత్తం రోడ్లన్నీ స్ట్రాంగ్ స్ప్రేయింగ్ పెట్టాం, అలాగే ఫాగింగ్ పెట్టాం. మా కమిషనర్ ఎవ్రీ 1 అవర్కి మాకు రిపోర్ట్లు తీసుకున్నారు, అలా కలెక్టర్ గారు ఎవ్రీ 3 అవర్స్కి ఆయన రిపోర్ట్ తీసుకుంటున్నారు.
ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. పోలీస్ డిపార్ట్మెంట్ చూశారు కదా, ఏరియా కూడా ఎవరు రానికుండా వాళ్ళు కంప్లీట్గా బ్యారికేడ్స్ కట్టడమే కాదు, అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఆపేస్తున్నారు, ఎవరిని లోపల రానిట్లేదు. కంప్లీట్ స్ట్రిక్ట్గా ఇక్కడ చూడండి, అంత దూరం ఆగిపోవాలి, ఇటు ఇక్కడ కూర్చుని ఎలా కూర్చున్నా చూడండి వాళ్ళు, ఆ కూర్చుని ఆ ఏరియాకి ఎవరు రానుకుని బ్లాక్ చేస్తున్నారు. ఇంత సిస్టమేటిక్గా మనం మెయింటైన్ చేస్తున్నాం. అందుకని భయపడాల్సిన అవసరం మాత్రం లేదు, ప్రజలు భయపడాల్సిన అవసరం అలాంటివి ఏం లేదు. అంటే విశాఖ వెళ్ళిన పాజిటివ్ కేసు ఒకటి ఉంది, ఆ కేసులో రైల్లో ప్రయాణించిన కొంతమంది రాజమండ్రిలో దిగారు, సామర్లకోటలో దిగారని ఒక ప్రచారం జరిగింది. దాంట్లో ఏమైనా స్ట్రెస్ అవుట్ అయ్యాయండి, ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టు కానీ లేకపోతే అనుమానిత కేసులు కానీ అన్న నమోదయ్యారు రాజమండ్రిలో? విశాఖపట్నం కేసే కాదండి, లండన్ నుంచి వచ్చిన ఇతంతా కూడా ఒక అమ్మాయి ఊళ్ళో దిగింది. ఆమెకేం లేదు, ఆమె ఆమె కూడా ఐసోలేట్లో ఉంది, ఆమె నాకు అసలు కాఫ్ కూడా లేదని చెప్పారు. వాడు ఆవిడ ఫ్రీగా ఉన్నారు, ఆవిడకేం లేదు, ఆవిడ ఎక్కడో వేరే వాళ్ళు ఈ ఊళ్ళో కాదు వేరే వాళ్ళు ఉన్నారు, ఆవిడ ఫోన్ చేశారు మాకు బాగానే ఉందని, ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఆటో డ్రైవర్ని కూడా మేము ట్రేస్ వచ్చేసాం, ఈ కొరాన్ తీసుకొచ్చాం. ఆటో డ్రైవర్కి ఏం లేదు, అండ్ వాళ్ళతో పనిచేసిన పని మనిషికి ఏం లేదు, పని మనిషి ఇంటికి వెళ్ళిపోయింది కదా, వాళ్ళు ఆయనకి నటించిన వాళ్ళు ఆయనకి ఏం లేదు, పిల్లలకి ఏం లేదు. సో అది స్ప్రెడ్ అవ్వలేదు, అంతతో అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజున 100 సంవత్సరాల మాట సాధు స్త్రీల మాట ఫంక్షన్ జరిగింది ఇక్కడ. ఆ పుకార్ ఏం వచ్చిందంటే ఆ కుర్రాడు అక్కడికి వచ్చి అందరికీ అన్నం వండించాడు కాబట్టి ఆ కుర్రాడు అందరికీ అంటేసుకుంది, ఆ రోజు భోజనంకి వెళ్ళి వాళ్ళందరూ కూడా వచ్చేసిందని పెద్ద పుకారు వచ్చింది. అది రాంగ్ అండి. అసలు రాజమండ్రిలో ఎక్కడ ఒక పాజిటివ్ కేసు లేదు, ఉన్నది బాలాజీపేటలో కేసు ఉంది. ఇక్కడ వాళ్ళేమో బాలాజీపేట కేసు అంటున్నారు, బాలాజీపేట వాళ్ళేమో ఈ ఏరియాలో కేసు అంటున్నారు, సత్యనారాయణపురం వాళ్ళేమో ఇనిస్పేటలో కేసు. అలాగా తెలియకున్న ఒకళ్ళొకళ్ళు ఏదో ప్యానిక్గా మాడుకోవడం తప్ప, అది ఐడెంటిటీ డిజార్డర్ అంటారు. అంటే వాడు ఏదో చెప్తే గొప్పవాడు అవుతాను తెలుసు, ఏది పడితే చెప్పడం, ఆ సైకాలజీ పరంగా అది ఒక జబ్బుది. ఏదో చెప్పేస్తే గొప్ప కింద 10 మంది ఉందా అంటే అది గొప్ప తప్పండి. మనకు వచ్చిన వాట్సాప్ కరెక్టా కాదా అని పై అధికారులతో క్షుణ్ణంగా చెక్ చేసుకుంటే కానీ చెప్పకూడదు. అసలు వాట్సాప్ అనేది తప్పు, వాట్సాప్లో వచ్చిన ఏది నమ్మడం లేదు, ఏదో వస్తాయి అవి పట్టుకుని మనం దాన్ని వైరల్ చేయడం, దానోపేట కేసులు అయిపోతుంది. కాబట్టి ఎక్కడ కేసు లేదు, ఉన్న ఒకే ఒక కేసు, ఆ ఒక కేసు కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ ఉంది, స్టేబుల్గా ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇది మన అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ మూర్తి గారు చెప్తున్న విషయం. ముందు కోవిడ్ కన్నా భయంకరమైనది ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. కొన్ని ఛానల్స్ కావచ్చు, కొన్ని సోషల్ మీడియాల్లో కొంతమంది చేసే పోస్టులు కావచ్చు, ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి రాజమండ్రిలో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క కేసు అయితే రాజమండ్రిలో నమోదైంది, చాలామంది ఎవరికాళ్ళు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా సమాచారం అందిస్తున్నారని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రాజమండ్రిలో చాలా చక్కగా అందరూ కూడా స్వీయ నిర్బంధాన్ని పాటించి ఈరోజంతా కర్ఫ్యూని, జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారు. ఈ వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసులకి, మీడియాకి కూడా వాళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కడికక్కడ చప్పట్లు కొట్టారు. 5 గంటలకు బయటకు వచ్చి వాళ్ళందరికీ సంఘీభావం తెలపడం జరిగింది. కోవిడ్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధతని వ్యక్తం చేస్తూ భారతదేశం అంతా కూడా సంఘటితమై భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుని అనుసరించి ఇదే విధమైన స్ఫూర్తిని ముందు కూడా కొనసాగిస్తాం, వీరందరికీ సహకారం అందించి ఈ వ్యాధిని తరిపి కొడతామని ఈరోజు చెప్పిన స్ఫూర్తి ఏదైతే ఉందో అది కూడా ఇంక ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్టు అశోక్తో రామనారాయణ.